ప్రజా ఉద్యమకారుడు సీతారాం ఏచూరి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్ అన్నారు. ముస్సాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి సిపిఐ, సిపిఎం, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, బిఎంఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం అతనిది అన్నారు. అలాంటి ఏచూరిని కోల్పోవడం విషాదకరమని అన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆశయ సాధన కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు భవన కార్మిక మండల అధ్యక్షులు గీసే భిక్షపతి, అమాలి కార్మిక మండల అధ్యక్షులు పిట్ల రంగయ్య, మండల నాయకులు రాజేందర్, నరేష్, రమేష్, రాజు, ప్రవీణ్, మైపాల్, కొల్లూరు బాబు, లోక రాజయ్య, జక్కులపల్లి యాదగిరి, సులుగురు సత్తయ్య, లోకం సత్తయ్య, కటుకూరి ఎల్లం దేవయ్య తదితరులు పాల్గొన్నారు. నాయకుడిగా ఎదిగి అఖిల భారత కార్మికుల సంక్షేమం కోసం పోరాడి తన ఆశయాలకు ఈరోజు తనకు నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని రంగాల కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు భారత కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారామ ఏచూరి గారి మరణం ఈరోజు ఉద్యమానికి ఈరోజు తీరని లోటు గణించడం, ఈరోజు ఎర్ర జెండకు ఈరోజు తీరని లోటు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేక పోరాటాల్లో కావచ్చు, ఇక ముందు పోరాటాలలో తన ఆశయాలను మరో ప్రపంచ సాధన కోసం ఈరోజు జెండాలో చూసుకుంటూ ముందు ముందుకు పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి కామ్రేడ్ సీతారామ గారి ఏచూరి తన ఆశయాల బాటలో నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్.